హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసేసి స్ట్రీట్ స్టైల్ పావుభాజీ అన్నమాట. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను, కానీ చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఫస్ట్ వచ్చేసి ప్యాన్లోకి బటర్ వేసుకోవాలి. తర్వాత ఒక 3 టమోటాలు, ఒక క్యాప్సికము, పచ్చి బఠానీలు, గ్రీన్ పీస్ వేసుకొని ఇవి కొంచెం కుక్ అవ్వాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి, తొందరగా కుక్ అవుతాయి. ఇవి కొంచెం కుక్ అయ్యాక ఉడికిపెట్టి పెట్టుకున్న బంగాళదుంప కూడా వేసేసుకోవాలి. ఒక 2 బంగాళదుంపలు అయితే సరిపోతాయి. మీరు ఎంత పావు అది బ్రెడ్ ఎంత తీసుకుంటున్నారనే దాన్ని బట్టి కర్రీ చేసుకోండి. తర్వాత పసుపు, కారం ఇవన్నీ వేసేసుకొని ఒక 4-5 నిమిషాలు ఫ్రై చేసేయండి. మేము ఎప్పుడు పావుభాజీ బయట ఆర్డర్ ఇస్తుంటాం అన్నమాట పిల్లల కోసం, బట్ ఇంట్లో చేసిందే టేస్ట్ బాగుందన్నారు పిల్లలు. బయట అది అంత టేస్ట్ లేదంట. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. టొమాటోస్ కొంచెము క్రష్ అయ్యేదాక అట్లా చేయటం చాలు. తర్వాత మధ్యలోకి ఇలాగా చిన్నగా హోల్లా చేసుకొని దానిలో బటరు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, పావుభాజీ మసాలా ఇవన్నీ కూడా వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసేయాలి. తర్వాత లాస్ట్లో కసూరి మేది కూడా వేసేసుకోండి. పావుభాజీ మసాలా అయితే కంపల్సరీగా వేసుకోవాలి, ఇదే అన్నమాట దీనికి మెయిన్. దీనివల్ల ఈ మసాలా వల్లే మనకి కర్రీ అంత టేస్ట్ వస్తుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కొంచెం వాటర్ వేసేసుకొని అంతే ఒక 2-3 నిమిషాలు కుక్ చేసేసుకుంటే అంతే అయిపోతుంది కర్రీ. చాలా తొందరగా అయిపోయింది, ట్రై చేసి చూడండి. తర్వాత బ్రెడ్ని బటర్లో టోస్ట్ చేసేసుకోండి. అంతే పావుభాజీ, స్ట్రీట్ స్టైల్ పావుభాజీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.